హాయ్, నేను డాక్టర్ విక్రమ్ సింగిరికొండ, ఎన్ఎస్సి సర్టిఫైడ్ రీసెర్చ్ అండ్ టెక్నికల్ అనలిస్ట్. ఈరోజు ఈ వీడియోలో స్టాక్ మార్కెట్ అంటే ఏంటో తెలుసుకుందాం. అసలు స్టాక్ మార్కెట్ అంటే ఒక డిజిటల్ మార్కెట్ ప్లేస్. ఇక్కడికి జనాలు వాళ్ళ వ్యూస్ని ట్రేడ్ రూపంలో ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, HDFC బ్యాంక్లో ఇప్పుడు మేనేజ్మెంట్ సక్సెషన్ జరిగింది అనుకోండి. ప్రస్తుతం ఉన్న మేనేజ్మెంట్ రిజైన్ చేశారు, కొత్త మేనేజ్మెంట్ కోసం వెతుకుతున్నారు అనుకోండి. ఇదొక హైపోథెటికల్ సిచ్యువేషన్. ఇలాంటి సిచ్యువేషన్లో రెండు వ్యూస్ ఉన్నాయి. కొంతమంది ఎలా అనుకుంటారంటే, ఇది పెద్ద ఇష్యూ అవుతుంది, తొందరగా మళ్ళీ ఇంతకుముందు ఉన్న లాంటి గొప్ప మేనేజ్మెంట్ రాకపోవచ్చు, సో ఈ స్టాక్ అంత గొప్పగా పర్ఫామ్ చేయకపోవచ్చు, ఇక్కడ నుంచి మనం అమ్మేయడం బెటర్ అనుకుంటారు. ఇంకొక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఇప్పటివరకు ఉన్న వాళ్ళంతా ఎంత గొప్ప వాళ్ళనైతే రిక్రూట్ చేసుకుందో కంపెనీ, అంతకన్నా గొప్ప వాళ్ళని మళ్ళీ తీసుకొస్తుంది. ఇది కంపెనీకి ఇదేం స్టాప్ పాయింట్ కాదు, మార్కెట్ ఓవర్ రియాక్ట్ అవుతుంది, సో ఇక్కడ నుంచి నేను కొనాలి అనుకునే గ్రూప్ ఇంకొకటి. సో ఫస్ట్ వ్యూ పర్సన్ ఏ అనుకుంటే, సెకండ్ వ్యూ ఉన్న పర్సన్ బి అనుకున్నాం. ఇప్పుడు ఏ అనే పర్సన్ మార్కెట్లో సెల్ ఆర్డర్ ప్లేస్ చేస్తాడు. ప్లేస్ చేసేది ఎలా ప్లేస్ చేస్తారంటే, ఆ పర్సన్కి ఒక స్టాక్ బ్రోకర్ దగ్గర ట్రేడింగ్ అకౌంట్ ఉండాలి. ఆ ట్రేడింగ్ అకౌంట్లో HDFC బ్యాంక్కి సంబంధించి తన దగ్గర ఉన్న షేర్స్ని అమ్మడానికి ఆర్డర్ ప్లేస్ చేస్తాడు. సేమ్ అదే పాయింట్లో పర్సన్ బి ఈ HDFC షేర్స్ని కొనడానికి ఆర్డర్ ప్లేస్ చేస్తాడు. ప్లేస్ చేసిన తర్వాత ఆ స్టాక్ బ్రోకర్ ఏం చేస్తాడంటే, ఫస్ట్ వీళ్ళ అకౌంట్ని వెరిఫై చేసుకుంటాడు. ఈ ప్లేస్ చేసిన పర్సన్కి బై ప్లేస్ చేసిన పర్సన్ అకౌంట్లో సరిపడ డబ్బులు ఉన్నాయా లేదా, ఈ పర్సన్కి అకౌంట్లో పాన్ డీటెయిల్స్ కానీ అలాంటి క్రెడెన్షియల్స్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఈ ఆర్డర్ని NSEకి పుష్ చేస్తాడు. సేమ్ వే పర్చేస్ చేసే బి పర్సన్ కూడా ఆ స్టాక్ బ్రోకరు తన దగ్గర కావాల్సినంత మనీ ఉందా పర్చేస్ చేయడానికి చూసుకొని ఈ ఆర్డర్ని NSEకి పుష్ చేస్తారు. సో NSE దగ్గర ఒక ఆల్గరిథం ఉంటుంది, అది బయర్స్ని సెల్లర్స్ని మ్యాచ్ చేస్తూ సేమ్ ప్రైజ్కి మ్యాచ్ అయిన వాళ్ళ మధ్యలో ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఆ పాయింట్లో ఇప్పుడు పర్సన్ ఏ 200 షేర్స్ని కొనాలి అని పెట్టి పర్సన్ బి 200 షేర్స్ సేమ్ ప్రైజ్లో కనుక మ్యాచ్ అయితే ఆ రెండింటి మధ్యలో ట్రేడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ట్రేడ్ ఎగ్జిక్యూట్ అవ్వడం మాత్రమే క్రైటీరియా. ఇక్కడ పర్సన్ బి ఒకడే 200 షేర్స్ అమ్మొచ్చు, లేదా 10 ఈ పర్సన్, ఇంకొక 90 ఇంకొక పర్సన్, 100 ఇంకొక పర్సన్, మొత్తం ముగ్గురిది కలిపి 200 పర్సన్స్ పర్సన్ ఏ క్రైటీరియాని ఫుల్ఫిల్ చేసిన ఆ మూడిటివి తీసుకొచ్చి తనకితో ట్రేడ్ క్లోజ్ చేపిస్తుంది NSE. సో అది ట్రేడ్ క్లోజ్ అయిన తర్వాత పర్సన్ ఏ అకౌంట్లో నుంచి షేర్స్ డెబిట్ అవుతాయి, పర్సన్ బి అకౌంట్లో నుంచి మనీ డెబిట్ అవుతుంది. సో పర్సన్ ఏ దగ్గర ఉన్న షేర్స్ని బి దగ్గరికి క్రెడిట్ చేస్తుంది, బి దగ్గర ఉన్న మనీని ఏ దగ్గరికి క్రెడిట్ చేస్తుంది. సో ఇక్కడ ట్రాన్సాక్షన్ క్లోజ్ అవుతుంది.